శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతి శ్రీ సింహనేశ్వరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ యోగి అంబికేశ్వరానంద స్వామీజీ దేశ పర్యటనలో భాగంగా నెల్లూరుకి విచ్చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద యోగి అంబికేశ్వరానంద స్వామీజీకి శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ నవీన్ నాయక్, అక్షయశ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ ఎం లక్ష్మీనారాయణ, హిందూ సేవ పనబాక జయకృష్ణుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి శ్రీ వాసవిమాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు కాలినడకను విచ్చేశారు. స్వామీజీకి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం యోగి అంబికేశ్వరానంద స్వామీజీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామీజీ మీడియాతో మాట్లాడారు. సనాతన హిందూ ధర్మాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. కారుకూతులు కూసేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్వామీజీ కోరారు. సదాశివ సమారంభం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యాంతం వందే గురు పరంపరాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకీ దేవీ నారాయణీ నమోస్తుతే. యావత్మంది భక్తులకు అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిత్యం అహోర్నిశలాగా పాటుపడుతున్న హిందూ ధర్మ దీక్షకులకు అలాగే భగవత్ బంధువులందరికీ కూడా శ్రీరాజరాజేశ్వరీదేవి శుభ ఆశీస్సులను మా ఆశీస్సులను తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సనాతన హిందూ ధర్మం మీద ప్రతి ఒక్కరూ విమర్శిస్తూ ఉన్నారు. అసలు సనాతన ధర్మం మీద విమర్శించే అర్హత వీరికి ఉన్నదా లేదా అని వీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మం ఆది మధ్యం అంతరహిత ఆది మధ్యాంతరహితమైనది, పంచభూతాలతో ఇమిడిమైనది. చతుర్వేదాలు, నాలుగు ఉపవేదములు, అష్టాదశ పురాణాలు అలాగే పంచభూతాలతో నిర్మాణమైనటువంటి సనాతన ధర్మం, ఇటువంటి ధర్మాన్ని విమర్శించేస్తే మాత్రము తప్పకుండా ఎవరైనా కానీ సనాతన ధర్మం మీద విమర్శించే వారి మీద యావత్తు హైందవులే కాదు మనమందరం కూడా భారతీయులము. భారతీయ ఆచార వ్యవహారాలను సంస్కృతులను కాపాడేనందుకు శ్రీరాజరాజేశ్వరి పీఠము అలాగే శ్రీ సింహాసనేశ్వరి ఫౌండేషను అలాగే ధర్మ హిందూ జాగరణ కోసం ధర్మం కోసం పరిరక్షణ యావత్ హిందువులకు కూడా మేము తెలియజేసేది ప్రభుత్వాలకు ఒకటే, మేము ఎవరిని విమర్శించటం లేదు, ఏ మతాలను విమర్శించటం లేదు, అన్యమస్తుల్ని అన్యమతస్తుల్ని విమర్శించట్లేదు. కానీ మా ధర్మ పరిరక్షణ కోసము మేము కృషి చేస్తున్నాము. ప్రభుత్వాలకి కూడా మేము తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే మా యొక్క దేవస్థానాలకు సంబంధించినటువంటి దాడులను మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఎన్నో లక్షల సంవత్సరాలు, ఎన్నో కల్పాలు, మన్వంతరాలు, ఎన్నో లక్షల సంవత్సరాలు, ఎన్నో యుగాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప ధర్మం యావత్తు ప్రపంచమంతా కూడా మన భారతీయ సంస్కృతిని, మన భారతీయ వ్యవహారాలను ప్రశంసించి వాళ్ళందరూ మన వైపు చూస్తుంటే, ఇక్కడ పుట్టినటువంటి వారు మన హైందవ ధర్మాన్ని విమర్శిస్తూ ఎవరో కారుకూతలు కూస్తున్నారు. అటువంటి కారుకూతలు రాకుండా కుయ్యకుండా మన ధర్మాన్ని పరిరక్షించుకునేదానికి అలాగే మన దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, దేవీ దేవతలను దూషిస్తున్నారు, ఇటువన్నిటిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో యావత్ భారతదేశానికి మొత్తం కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం మేము అందరం పాటుపడబోతున్నాం. తప్పకుండా ప్రభుత్వాలకు మేము చెబుతున్నాం, ప్రభుత్వాలను మేము వ్యతిరేకించటం లేదు. మీరు అందరూ కూడా సర్వ సమ్మేళనాని కోసం మీరు ముఖ్యమంత్రి వర్లైనా మంత్రులైనా ప్రజాప్రతినిధులైనా ప్రజల సంరక్షణ కోసం అందరినీ కూడా మీరు పరిరక్షించాలి. ముఖ్యంగా ఈ సనాతన ధర్మాన్ని ఎవరు విమర్శించినా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని ఆ ప్రభుత్వాలను మేము కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గోవుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, గోవధ, గోవు సాక్షాత్తు గోమాత్రే నమః అంటే ఈ గోవు సమస్తం 33 కోట్ల దేవతలకు అతీతమైన స్వరూపమే గోమాత. అటువంటి గోమాత మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అవి కూడా జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అలాగే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రంగనాయకుల పేట దేవస్థానం అక్రమ ఆస్తులన్నీ కూడా, భూములన్నీ కూడా అన్యక్రాంతులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఒక ధర్మ పరిరక్షణ కోసం, దేవాలయ పరిరక్షణ కోసం ఎందరో పోగు చేసి ఒక్కొక్క రూపాయి కానుకలు వేసి ఆ దేవాలయాలను రక్షించుకోవాలి. ఆ దేవాలయాలు సనాతన భారతదేశానికి ఒక సన్మార్గంలో నడిపించాలనే ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి కృషిని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ప్రభుత్వాలు అందరి మీద కూడా అన్యక్రాంతి అవుతున్న ఆస్తులను స్పందించాలి. అలాగే వేణుగోపాలస్వామి వారి సంబంధించిన భూములు కూడా ఏమవుతున్నాయి?
ఎందుకు దేవాలయానికి సంబంధించిన ఆస్తులను ఈ విధంగా అన్యక్రాంతుల పరమైపోతుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, పరిరక్షించాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇది వేదభూమి, తపోభూమి, భరతభూమి. యావత్ ప్రపంచంలో కల్లా ఈరోజు మూల కేంద్రమైనటువంటి ఈ భారతదేశము, ఇది మూలాధారమైనటువంటి బ్రహ్మాండ స్థానం. ఇది ఈ స్థానాన్ని మీరందరూ కూడా గ్రహించి, మీరందరూ కూడా ఆలోచించి, రేపు రాబోయే భావితరాలకు ఒక సనాతన ధర్మం గొప్ప ఆదర్శమే కావాలి, తప్పితే విమర్శ కాకూడదని ప్రభుత్వాలందరికీ కూడా దీని పట్ల మీరు కొంచెం యోచన చేయాలి. ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, వీరందరూ కూడా మా ధర్మాన్ని పరిరక్షించండి అని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దానిని గ్రహించి ఈ విధమైన సనాతన ధర్మాన్ని మమ్మల్ని రక్షించి కాపాడమని మన వారిని ప్రజల ద్వారా మనం ఎన్నుకుంటున్నాం. ఒక మతము, ఒక వర్ణము కాదు, ఇక్కడ మొత్తం సర్వ ప్రజలను వీరు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. అలాగే మన హైందవుల మీద జరుగుతున్నటువంటి దాడులను, మన దేవీ దేవస్థానాలను జరుగుతున్న వాటిని, తర్వాత ఈ దేవస్థాన భూములు అక్రమాలకు గురవుతున్నాయి, వాటిని మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణ కోసం యావత్ భారతదేశమంతా కూడా దీక్షలు, పాదయాత్రలు ఎన్నో చేయబోతున్నాం. దయచేసి మేము అడుగుతున్నది ధర్మ పరిరక్షణ మాత్రమే. ప్రజాప్రతినిధులకు మేము చేస్తున్నది ధర్మ పరిరక్షణ. మా హిందూ దేవీ దేవతలను దూషించకూడదు, దేవీ దేవత విగ్రహాలను ధ్వంసం చేయకూడదు, గోమాతను వధించకూడదు, సనాతన ధర్మాన్ని కాపాడాలి. జయ హో భారత్, వందే భారత్, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. వేగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.